राष्ट्र रोड्लू भवनाल शाख मंत्री दाड़िशेट्टी राजा जनसेन अधिनेत पवन कल्याण पै मंडिपड्डारु। రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కడు విచిత్రంగా కనిపిస్తున్నాయి। చంద్రబాబు చంద్రబాబు పుత్రుడు దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయ రోలు పోషిస్తున్నారు। వాళ్ళకి ప్రజల మనసులో ఏముందో ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది వారికి అవసరం లేదు। ప్రజావిష్టానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాను పట్టుకొని వాళ్ళు ప్రజలతో ఆడుకుంటుంటే ప్రజలందరూ చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది। ఈ రోజు మొన్న ఆగస్టు 15 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటాడు స్వతంత్ర స్ఫూర్తితోనే స్వాతంత్రోద్యమం స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీ పెట్టినని చెప్పేసి మాట్లాడతాడు। ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు స్వతంత్రోద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీ పెట్టావో లేకపోతే చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి నువ్వు జనసేన పార్టీ పెట్టావో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు। నేను నీ విన్యాసాలు గాని నువ్వు చేసే పనులు గాని ఈ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు। ఒకటైతే అడగదలుచుకున్నాను నేను, అసలు నీకు స్వతంత్రం ఉందా? ముందు నువ్వు నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకో, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను। ముందు నీ చంద్రబాబు దగ్గర నుంచి నువ్వు స్వతంత్రం తెచ్చుకుని 175కి 175 సీట్లు పోటీ చేయి, నీకు దమ్ముంటే, లేదు 25కి 25 ఎంపీ సీట్లు పోటీ చేయి, నీ మ్యాండేట్ మీద నీకు దమ్ముంటే, అంతేగాని ఏవో కబుర్లు చెప్పడం బ్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోవడం ఆ రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలకి రుచించట్లేదు। అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను, ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడపకే తిరగడంలో గడప గడపకే వారికి వచ్చిన స్పందన చూసి నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు। ఈ రాష్ట్రంలో రకరకాల సర్వేలు జరుగుతున్నాయి, ఏ సర్వే చూసినా ఏ నేషనల్ మీడియా చూసినా ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 22 సీట్లతో అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది। ఈ సర్వేలు కానీ ప్రజల తాలూకు పల్స్ కానీ తెలుసుకున్న మీరు మీ రాజకీయాలు ఏ విధంగా తుచ్చమైన రాజకీయాలు చేస్తూ మీరు కాలం వెళ్ళలేస్తున్నారు। ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు ఒక స్టాండ్ మీద నువ్వు నిలబడగలవా దత్తపుత్రుడా లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను। నేను 2001లో నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేసేవాడు, నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేస్తున్నావని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితి మేము చూసాం। అదేవిధంగా గౌరవ చిరంజీవి గారు థమ్సప్ డ్రింక్ యాడ్ చేస్తే అదే వర్గం ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితులు మేము చూసాం ఈ రాష్ట్రంలో। అంత గజ్జితో కొట్టుకుని చంద్రబాబు నాయుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఈరోజు నీకు ప్యాకేజ్ ఇవ్వడం అయిపోతే నీతో పని పూర్తి అయిపోతే ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పుత్రుడు కానీ నిన్ను గొడ్లొప్పి రోడ్డు మీద కూర్చోబెడతారు। ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, నువ్వు వ్యక్తిగతమైన ద్వేషం అసూయతో రగిలిపోయి జగనన్న మీద రగిలిపోయి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు। దయచేసి ఆ ద్వేషం అసూయని సరి చేసుకుని పచ్చ కళ్ళుతో కాకుండా నీ కళ్ళుతో ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటాను।